అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటేనే ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడిలో మనం వేసే 6 రుచులు మన జీవితంలోని 6 భావోద్వేగాలను సూచిస్తుంది. మనం వేసే ఒక్కో పదార్థం ఒక్కో భావాన్ని సూచిస్తుంది. ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వేపినపప్పు, 1/2 కప్పు మామిడి పిందెలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉగాది పచ్చడికి ఎప్పుడు కూడా మామిడికాయ కంటే కూడా మామిడి పిందె ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే 8 నుంచి 10 చెరుకు ముక్కలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం లేదా మిరియాల పొడి, 1/2 కప్పు అరటిపండు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది, 2 టేబుల్ స్పూన్ల వేప పువ్వు, 2 కప్పుల చింతపండు రసం. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం అనేది మరీ పలుచగానూ కాకుండా మరీ చిక్కగానూ కాకుండా చూసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. మనం వేసిన బెల్లం తురుము ఉప్పు కరిగిపోయిందంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచుల వలె మన జీవితాల్లో వచ్చే సంతోషం, బాధ, కోపం, ఓర్పు, భయం, కొత్తదనం అనే 6 భావోద్వేగాలను మనందరం కూడా ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.